एक लड़की एक लड़के को जन्म दे सकता है तो वो लड़की दुनिया में कुछ भी कर सकती ఒక అమ్మాయి ఎంతో పెయిన్ ని లైక్ కాంప్రమైజ్ చేసుకొని అబ్బాయిని ఒక భూమి పైకి తీసుకొస్తుందని అంటే ఆ అమ్మాయి ఫ్యూచర్ లో ఎంతో కూడా సాధించవచ్చు. దానికి ఎగ్జాంపులే మన మేడం ఈరోజు సబితా ఇంద్ర రెడ్డి గారు. వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. లెజెండరీ పర్సనాలిటీ సబితా ఇంద్ర రెడ్డి మేడం గారు. మేడం వచ్చేసి ఫిఫ్త్ మే 1963 బాజ్పల్లి సంగారెడ్డి డిస్టిక్ లో జన్మించి దాని తర్వాత అక్కడనే స్కూలింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఫాదర్ మైపల్ ఫార్మర్ అతను ఒక చిన్న వ్యవసాయం అండ్ దాని తర్వాత మదర్ వచ్చేసి వెంకటమ్మ గారు. అండ్ దాని తర్వాత ఫిఫ్త్ క్లాస్ వరకు అదే విలేజ్ లో మేడం చదువుకున్నారు. అండ్ దాని తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచి ఇక 10th క్లాస్ వరకు హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ భాగ్య మెమరీ గర్ల్స్ హై స్కూల్లో కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఇంటర్మీడియట్ లో వచ్చేసి మన రెడ్డిస్ కాలేజ్ లో అక్కడ బైపీసీ గ్రూప్ తీసుకున్నారు. ఎందుకంటే మేడంకి చిన్నప్పటి నుంచి ఒక గోల్ అనమాట, డాక్టర్ కావాలని. అండ్ ఎంతో మంది పేదవాళ్ళకి ఒక వైద్యం ఒక ఫ్రీగా అందించాలని గోల్. స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచి చాలా బ్రైట్ స్టూడెంట్ అండ్ మంచి మార్కులు వచ్చేది. చాలా మంది దగ్గర నుంచి ఒక మంచి పేరు సంపాదించారు. స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మేడం వచ్చేసి మ్యారీడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1982 లో లైక్ ఇంద్రారెడ్డి గారు సార్ తోని మ్యారేజ్ అనేది జరిగింది. అండ్ తర్వాత మ్యారేజ్ జరిగిన తర్వాత ముగ్గురు సన్స్, దాని తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి కార్తిక్ గారు, సెకండ్ వన్ కౌశిక్ అండ్ వన్ మోర్ వచ్చేసి కళ్యాణ్ గారు. అండ్ దాని తర్వాత ఇక్కడ మేజర్ గా మేడం ఒక లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అనే ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. అదే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్ ఇన్ పాలిటిక్స్ లో కూడా. చాలా మందికి 24/7 ఏ ఆపద వచ్చినా కూడా ఏ నైట్ వచ్చినా కూడా వాళ్ళ ఇంటి ముంగడు ఉండేవాడు. ఎంతో మంది పేదవాళ్ళ కోసమే నేను ఈ భూమి పైన పుట్టానని ఒక ఆశయంతో ఆయన ముంగడికి వెళ్ళారు. శరవేగంగా మరి నిర్మాణ కాలం సాగడం కోసం దోహదపడేటువంటి వ్యక్తి తెలంగాణలో మరి ఉద్యమ పోరాటం నడిపి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏంటంటే చూపిస్తుండే ధైర్య సాధనతో. బట్ అన్ఫార్చునేట్లీ ఒక రోజు ఒక ఇన్సిడెంట్ మేడం జీవితంలో జరిగింది. అండ్ దట్ ఇన్సిడెంట్ మేడం ఒక లైఫ్ ని ఒక టర్నింగ్ పాయింట్ చేసింది. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ మేడం జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. సో 2nd April జీవితంలో మర్చిపోని రోజు మేడం జీవితంలో. ఎందుకంటే యాజ్ యూజువల్ గా అప్పటి వరకు ఒక హౌస్ లైఫ్ లాగానే ఇంట్లోనే అన్ని సక్రమంగా పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండే. అండ్ దాని తర్వాత అక్కడ ఒక ఇన్సిడెంట్ మేడం వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ 3 hours, 2 hours ఒకసారి ఫోన్ చేసేవాడు అనమాట, నేను ఇక్కడ ఉన్నాను, నేను చేస్తున్నా, ఇది చేస్తున్నాను. ఎగ్జాక్ట్ గా యాక్సిడెంట్ జరిగే ముందు కూడా ఫోన్ వచ్చింది. ఆయన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ చెప్పారు, మేడంకి చెప్పండి నేను మరీ కొద్దిసేపట్లో నేను ఇంటికి వస్తున్నానని. బట్ అక్కడనే సడన్ గా కొద్దిసేపట్లోనే యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళ డ్రైవర్ వాళ్ళ వైఫ్ కి ఫోన్ చేస్తే, వాళ్ళ వైఫ్ మేడంకి ఫోన్ చేస్తే మేడం ఇమీడియట్ గా ఏమన్నారంటే రియాక్షన్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇంతకు ముందే మాట్లాడారు సార్ ఇంటికి వస్తున్నారని, అలాంటిది ఏం జరగలేదని అసలు నమ్మలేదన్నమాట. దాని తర్వాత మేడం చెప్పారు కేర్ హాస్పిటల్కి ఇమీడియట్గా రండి మేడం అంటే అక్కడ బయలుదేరారు. అక్కడికి వెళ్ళక ముందే అక్కడ ఇంకో మహా గొప్ప వ్యక్తి అక్కడ చేరుకున్నారు, ఆయనే రాజశేఖర్ రెడ్డి గారు. అప్పుడే మేడం అక్కడ హాస్పిటల్ చేరుకున్న తర్వాత కళ్ళ ముంగడనే వాళ్ళ హస్బెండ్ బాడీ అక్కడి నుంచి వెళుతుంటే తట్టుకోలేకపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేకపోయారనమాట. మన కళ్ళ ముంగటనే మనకు కావాల్సిన వాళ్ళు లేకపోతే ఎంత బాధ అవుతుంది, ఎంత దారుణంగా ఉంటుంది అది మనకు తెలుసు. సో తన జీవితంలో కూడా అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అండ్ దాని తర్వాత ఒక 2 days డిప్రెషన్లో ఉన్నారు. దాని తర్వాత చాలామంది వచ్చి చెప్పారు, మేడం మేడం మీరు పాలిటిక్స్లోకి రండి మేడం, మీరు వస్తే బాగుంటుంది మేడం అని చాలామంది చెప్పారు. బట్ మేడం ఏ రోజు కూడా గోల్ అటువైపు కాదు, తన డాక్టర్ అయ్యి డాక్టర్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి సేవ చేయాలి వైద్యం ద్వారా అని అనుకున్నారు. బట్ ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది చెప్పారు. బట్ ఒకరోజు తన ఇంటికి ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది. అదే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి, అమ్మ మీరు పాలిటిక్స్లో రావాలనేది అది సెకండరీ, ఫస్ట్ నేను ఇలాంటి ఇన్సిడెంట్ మీ లైఫ్లో జరిగింది కాబట్టి నేను మీకు ఒక అన్నయ్యలాగా ఉంటాను, మీకు లైఫ్ లాంగ్ ఉంటాను, మీకు సపోర్ట్ చేస్తాను, మీకే కష్టం వచ్చినా కూడా నేను ఆదుకుంటాను ఒక అన్నయ్యలాగా అని చెప్పాడు. దాని తర్వాత చిన్న రిక్వెస్ట్, అమ్మ ఈరోజు మీ హస్బెండ్ జనాల కోసమే బతికాడు, జనాల కోసమే ఈరోజు అన్ఫార్చునేట్లీ ఇలా జరిగిపోయింది. పాపం ఎంతో మంది అక్కడ పేదవాళ్ళు ఆయన పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ కోసం నువ్వు పాలిటిక్స్లో రావాలమ్మా, వాళ్ళ కన్నీళ్ళు తూర్చడం కోసం నువ్వు పాలిటిక్స్లో రావాలమ్మా అని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు మేడంకి, సార్ నాకైతే అవన్నీ ఎక్స్పీరియన్స్ లేదు, నేనున్నానమ్మా నీ వెనకాల నేనున్నాను,
నేను నీకు సపోర్ట్ చేస్తాను, కానీ నువ్వు రావాల్సిందే, జనాలను కళ్ళీళ్ళు తూర్చడానికి నువ్వు రావాల్సిందే, ఆకలున్న వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయాల్సిందే, ఆదుకోవాల్సిందే అని చెప్తే ఆ రోజు మేడం డిసిజన్ తీసుకున్నారు. సరే సార్, మీరు ఇంత చెప్తున్నారు, ఒక అన్నయ్యలాగా ఎన్నికలుంటే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వస్తానని మేడం పాలిటిక్స్లో విత్ ఇన్ హస్బెండ్ జరిగిన అక్కడ చనిపోయినాక చాలా మంది బాధపడుతుంటే ఆ బాధలో జనాల కోసం ఆలోచించి పాలిటిక్స్లో ఎంటర్ అయ్యారు. అదే ఇయర్లో బై ఎలక్షన్లో మేడం ఆల్మోస్ట్ 2000 మెజారిటీ ఉందని గెలిచారు. దాని తర్వాత మళ్ళీ 2004లో మళ్ళీ మేడం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దాని తర్వాత ఆల్మోస్ట్ 41,000 మెజారిటీతో గెలిచారు. దాని తర్వాత మినిస్టర్ లాగా పదవి కూడా అందుకున్నారు. అండ్ దాని తర్వాత 2009లో మహేశ్వరం నుంచి మళ్ళీ పోటీ చేసేసి అక్కడ ఆల్మోస్ట్ 70,000 మెజారిటీతో నుంచి హయ్యెస్ట్ మెజారిటీ కాన్స్టిట్యూషన్ నుంచి రికార్డే బ్రేక్ చేసి అక్కడ గెలుపు అనేది సాధించారు. అంటే దీన్ని బట్టి మీరు అందరు కూడా అర్థం చేసుకోండి, అక్కడ నేను ఇక్కడ గెలుపు చెప్తున్నాను కానీ ఆ గెలుపు కోసం ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని రోజులు ఉపవాసాలతో ఉన్నారో ఓన్లీ తనకి కార్యకర్తలకు మాత్రమే తెలుసు, ఇంకా చాలా మందికి తెలియదు. ఓన్లీ ప్రజలు మాత్రం ఆ కాన్స్టిట్యూషన్కి తెలుసు. హ్యావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. మై డియర్ ఫ్రెండ్స్, ఏదో అక్కడ రమ్మని వచ్చారు. దాని తర్వాత మేడం జర్నీలో వాళ్ళ హస్బెండే తనకు ఒక మోటివేషన్. ఎందుకంటే చాలా సార్లు తన ఇంట్లో ఉన్నప్పుడు హస్బెండ్ 24 గంటలు జనాల కోసమే వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఉరుకుతున్నాడు, ఎంత చేస్తున్నాడు. ఈరోజు నా హస్బెండ్ మా జనాల కోసం ఎంత చేసినప్పుడు నేనెంత చేయాలని చెప్పేసి ఎక్కడ ఒక చిన్న ఫంక్షన్ జరిగినా వెళ్ళేవారు, ఎక్కడ ఒక చిన్న షాప్ రిబ్బన్ కటింగ్ ఉన్నా కూడా ఎప్పుడన్నా కూడా వెళ్ళేవారు, ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే వెళ్ళేవారు. ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళ తలుపు ముంగడ ఫస్ట్ మీడియా కన్నా ముందే తన ఉండేవారు. సో అలాంటి పర్సన్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు, ఎంతో మందిని ఆదుకున్నారు అనమాట. అందుకోసం అంత మెజారిటీతో అక్కడ ప్రజలు గుర్తించేసి ఆ రిజల్ట్ అనేది ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఉమెన్ హోమ్ మినిస్టర్ లాగా తనకు ఒక గుర్తింపు కూడా ఇచ్చి ఒక రికగ్నైజేషన్ కూడా ఇచ్చారు. మళ్ళీ 2018లో మళ్ళీ షీ వాజ్ బ్యాక్. ఆయన ఈసారి మళ్ళీ 9,000 మెజారిటీతోని తను గెలుపు సాధించారు. ఇప్పుడు 2019 మొన్ననే లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు పిలిచి మీలాంటి లీడర్ మన పార్టీలో చాలా అవసరం, ఎందుకంటే మీరు ఒక సర్టన్ పదవిలో ఉంటే మీరు ఎంతో మందికి న్యాయం చేయగలుగుతారని 2019లో పిలిచి మరీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు ఇచ్చారు. మనం చాలా మంది గోల్స్ కి మనం పక్కన పెట్టేస్తుంటాం. ఒక్కసారి సడన్ మ్యారేజ్ చేసిపోయిన హస్బెండ్ వచ్చి కూడా స్టార్టింగ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత సపోర్ట్ చేస్తాను, కొన్ని కారణాల వల్ల ఆయన కూడా ఏం చేయాలి, నువ్వు డిగ్రీ ఇది ఇప్పుడు మనకు అచ్చుపాటు కాదన్నాడు. దాని తర్వాత చనిపోయి ఒక 1 ఇయర్ ఎగ్జాక్ట్ బిఫోర్ అతను ఒక రోజు మేడంతో చెప్పుకొని చాలా బాధపడ్డాడు, ఆయన కావాల్సిన వాళ్ళతో చెప్పుకొని చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ ఒక్క మాట మేడంకి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే ఈరోజు నేను డాక్టర్ కాలేకపోయినా కూడా మా హస్బెండ్ ఇంత మంచి మాట చెప్పాడు కదా, సమ్వేర్ సంవా ఈరోజు గాడ్ గ్రేస్ నాకు జనాలను సర్వీ చేయడానికి డాక్టర్ కాకపోతే దానికన్నా ఒక మంచి పొజిషన్ నాకు ఇచ్చాడు కదా, ఈ ద్వారా మనం సర్వీస్ చేస్తాం, ఈ ద్వారా మనం జనాలకు న్యాయం చేస్తామని ఈ ద్వారా మేడం పొలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి అలా మీకు సర్వీస్ చేయాలని 24 గంటలు తన తాపత్రం పడుతూనే ఉంది. She is the first woman to become under minister 4 CMs. అది ఒక వరల్డ్ అనే ఒక హిస్టరీ అన్నమాట. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే స్పెషల్లీ మేడం వచ్చేసి చాలా మంది యంగ్స్టర్స్ గర్ల్స్ మీకు ఒక ఇన్స్పిరేషన్. ఏక్ లడ్కీ ఏక్ లడ్కే కో జనం దే సక్తా హై తో ఓ లడ్కీ ఏ దునియా మే కుచ్ భీ కర్ సక్తీ. ఒక అమ్మాయి ఎంతో పెయిన్ ని లైక్ కాంప్రమైజ్ చేసుకొని అబ్బాయిని ఒక భూమి పైకి తీసుకొస్తుందని అంటే ఆ అమ్మాయి ఫ్యూచర్లో ఎంతో కూడా సాధించవచ్చు. దానికి ఎగ్జాంపులే మన మేడం ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు. పట్లొల్ల సబితా ఇంద్రారెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జీవితంలో టర్నింగ్ పాయింట్ ఒకటే ఒకటి ఉంటుంది, ఎందుకంటే కష్టం వచ్చిందని డిప్రెషన్లోకి పోకుండా
ఆత్మస్థైర్యంతో ఒక అడుగు ముందుకేసి ఏ అవకాశం వస్తే అవకాశం అందుకుంటే జీవితంలో సక్సెస్ అవుతారని మాత్రం మరొకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.